సిద్దిపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా శుక్రవారం మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మన్నె రేణుకా లక్ష్మీ నర్సయ్య యాదవ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ఇంటింటికి మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ మాట్లాడుతూ జాజిరెడ్డిగూడెం ఉయ్యాలవాడ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదని అధికారులను నిలదీశారు. అదేవిధంగా అర్వపల్లిలో ఉన్న ఏపీజీవీబీ బ్యాంక్ దగ్గర డ్రైనేజీ నుండి మంచినీటి పైప్ లైన్ వేశారని, అది లీకేజీ అయితే ఆ గ్రామ ప్రజలంతా రోగాల బారిన పడే అవకాశం ఉందని, ఈ పైప్ లైన్ వెంటనే సరిచేయాలని కోరారు. మండల పరిధిలో కరోనా కట్టడికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ ప్రభాకర్, ఆర్డబ్ల్యూఎస్ఏఈ మహేష్తో పాటు అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రెండు గ్రామాల ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ కలెక్టర్ గారికి మరి దృష్టి తీసుకొని రెండు గ్రామాల ప్రత్యేక సెక్రటరీ బాధ్యత తీసుకొని కాకుండా వీరి కూడా బాధ్యత ప్రజలకు ఖచ్చితంగా నీళ్లు పోతున్నాయని సరిపోలేదు.